हेलो नमस्ते अंदर की हैप्पी न्यू ईयर अडवांस का चुप्तना रोज 31st कदा जनवरी 1st वे 2020 अद मारे का हैप्पी न्यू ईयर विशेष ना तरफ मी अंदर की कूड़ा एंड नेन अंटे ओट्स कल्कटना पोदने एम तिना पोदने सारी అవేంటది వాటర్ డ్రింక్ చేశాను లెమన్ వాటర్ డ్రింక్ చేశాను ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇవాళ ఓట్స్ కలుపుకుంటున్నాను అన్నమాట ఎందుకో చాలా రోజుల తర్వాత తినాలి అనిపించింది అండ్ నేను వర్కౌట్ కూడా స్టార్ట్ చేశాను నేను నాకు ఇది చెప్పాలంటే కొంచెం ఎంబారసింగ్గానే ఉంది బట్ నేను స్టార్ట్ చేశాను కంటిన్యూ చేయాలి అని విష్ చేస్తున్నాను అంతే హలో నమస్తే అందరు బాగున్నారా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్తున్నాము అదేంటి అనేది నేను ఖచ్చితంగా మీ అందరితో ఫ్యూచర్లో చెప్తాను ఇవాళ అయితే షేర్ చేసుకోలేను సో అది చేస్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను లేదంటే అటు నుంచి అటే న్యూ ఇయర్ షాపింగ్ చేసుకుందామా అనే ఆలోచన నాకుంది ఇంకా మైండ్ చెప్పలేదు నేను సో చూస్తాము ఎంత అర్జెంట్ అంటే నా జుట్టు ఇంకా తడిగానే ఉంది ఇంకా ఆరలేదు కానీ మేము వెళ్ళాలి ఖచ్చితంగా అందుకే సో అంత అర్జెంట్ వర్క్ అన్నమాట మళ్ళీ చూపిస్తాను అది ఎప్పుడైనా ఆ పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నేనేం చేశానంటే క్యాప్సికమ్ ఫ్రై ఉంటుంది కదా ఎందుకో క్యాప్సికమ్ ఫ్రై చపాతి తినాలి అనిపించి అది చేస్తున్నానమాట కానీ తీరా స్టవ్ ఆన్ చేసేసరికి నాకు ఎందుకో మసాలా ఓట్స్ ఉంది కదా ఆ రెసిపీ తినాలనిపించింది పిల్లలు కూడా మధ్యాహ్నం కొంచెం అన్నం తక్కువే తిన్నారు అందుకే పిల్లలకేమో క్యాప్సికమ్ ఫ్రై చపాతి చేస్తున్నాను అండ్ నేనేమో మసాలా ఓట్స్ చేసుకుంటున్నాను అన్నట్టు న్యూ ఇయర్ షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నాం కదా అది అప్పుడు వెళ్ళలేదండి బాగా లేట్ అయిపోయింది కాళ్ళు నొప్పిస్తున్నాయి అని చెప్పేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి మళ్ళీ ఈవినింగ్ వెళ్దాంలే కుదిరితే అనుకున్నాము ఎందుకు అనేది చెప్తాను షాపింగ్ న్యూ ఇయర్కే కాదు ఇంకొక చిన్న ప్రోగ్రామ్ ఉంది అదేంటి అనేది మీకు చెప్తాను సో నేనైతే క్యాప్సికమ్ ఫ్రై మీ అందరికీ తెలుసు కదా ఎలా చేసుకోవాలో నా ఫేవరెట్ ఫ్రై బట్ ఈరోజు అసలు తినలేకపోయానండి ఎందుకంటే చెప్పాను కదా ఇంకా ఈ మసాలా ఓట్స్ చేసుకొని తిన్నాను ఇంకా అన్నీ మళ్ళీ ఓట్స్ క్యాప్సికమ్ ఫ్రై చపాతి అన్నీ తిన్నానంటే ఇంక నేను చేసేది మొత్తం వేస్ట్ అయిపోతుంది నేనైతే ఇవాళ ఈ మసాలా ఓట్స్లోకి కొంచెం మెంతాకు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకున్నాను అనమాట కొంచెం టొమాటోస్ అవన్నీ ఎక్కువ వేసుకొని అండ్ దాంతోపాటు కొంచెం పీనట్స్ ఉంటాయి కదా అవి కొంచెం బాగా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకోలేదు అవెన్లో పెట్టి రోస్ట్ చేసుకున్నాను అనమాట డ్రై రోస్ట్ చేసుకున్నాను అవి కూడా యాడ్ చేసుకునేసరికి సూపర్ టేస్ట్ వచ్చింది నన్ను నిన్న పీనట్ పొడి చేసిన దానికి రెసిపీ చెప్పండి అని చెప్పారు నేను ఆల్రెడీ చూపించానండి బట్ నా వ్లాగ్స్లో ఎక్కడ ఉందో నాకు కనిపించట్లేదు బట్ నేను మీ అందరికీ ఒక సర్ప్రైజ్ న్యూస్ అయితే చెప్తాను మీ అందరికీ యూజ్ అయ్యే న్యూస్ అన్నమాట మీరు కొంచెం వెయిట్ చేశారు అంటే నేను ఆ న్యూస్ చెప్తాను ఐ మీన్ కమింగ్ వీడియోస్లో ఈ వీడియోలో ఏంటో అన్ని సర్ప్రైజులు అంటూనే ఉన్నాను కానీ అన్ని సస్పెన్స్గా పెడుతున్నాను కదా లేదండి నేను షేర్ చేస్తాను కొంచెం టైం రావాలి కదా దేనికన్నా కూడా అందుకే ఫుడ్ రెసిపీ గురించి అడిగితే సర్ప్రైజ్ అంటావు ఏంటి మనసా అనుకుంటారు కదా అదే సర్ప్రైజ్ అండి చెప్తాను అలాగని కుకింగ్కి సపరేట్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా అని మాత్రం అనుకోకండి పొద్దున బెండకాయ ఫ్రై ఎలా అయిపోయిందో ఇది కూడా అలానే అయిపోవాలి ఓకేనా బెండకాయ ఫ్రై తిన్నారు కదా అన్నంలోకి ఇప్పుడు క్యాప్సికమ్ ఫ్రై తినాలి అర్థమైందా వేడి ఉంటుంది సైడ్స్ కు పట్టుకొని తిను వెళ్ళి మొత్తం అయిపోవాలి తినలేదే అనుకో బెండకాయ ఫ్రై తినేటప్పుడు వచ్చే ఎగ్జైట్మెంట్ క్యాప్సికమ్ ఫ్రై తినమంటే మాత్రం రా చూడండి అదే అవి ఇంకా పండు అయితే అప్పుడే ప్లాన్ చేసుకుందనమాట అమ్మ నేను చపాతి పొడి తింటాను చాలా ఇష్టం అది అని చెప్పేసి అవన్నీ నేను అస్సలు ఒప్పుకోను అనమాట ఏదైనా వెజిటబుల్ చేశాను అంటే ఖచ్చితంగా తినాల్సిందే అబ్బీ చేసే ఓవర్ యాక్షన్ని మీరు అసలు చూడలేరనమాట అలా వెజిటబుల్స్ ఏమైనా పెడుతున్నాను అంటే వామిటింగ్ వచ్చినట్టు ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటాడు వాడు సో ఇక్కడైతే నా మసాలా ఓట్స్ అనేది రెడీ అయిపోయింది నాకైతే కొంచెం ఎక్కువే నచ్చుతుందండి బాగుంటుంది కొంచెం ఫ్లేవరు అలవాటు లేని వాళ్ళకి మాత్రం కష్టంగా అనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం చాలా నచ్చుతుంది మసాలా ఓట్స్ అయితే విత్ లెమన్ పికిల్ కానీ టొమాటో పికిల్ కానీ వేసుకొని పైన పల్లీలు ఐ మీన్ పీనట్స్ ఉంటాయి కదా శనక్కాయ విత్తనాలు అవి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నాకు అటుకులొగ్గానన్న మసాలా ఓట్స్ అన్న ఏదైనా మసాలా రైస్ అన్నా చాలా చాలా నచ్చుతుంది లైక్ టొమాటో బాత్ కానీ వెజిటేబుల్ మసాలాగా ఉండేవి బాగా నచ్చుతాయి ఏంటో ఈ మసాలా గోలు కదా ఐ మీన్ టు సే నాకు
స్పైసీగా ఉన్నవి బాగా ఎక్కువ నచ్చుతాయి, స్వీట్గా ఉన్న దానికంటే కూడా అని చెప్పబోయి ఇంత చెప్తున్నానండి నేను. అక్కడ పడుకున్నాడు చూడండి మా ఆయన, ఆయనకేమో స్వీట్స్ అంటే ఇష్టము, నాకేమో స్పైసీగా ఉంటే ఇష్టము, ఈ పిల్లలేమో మ్యాగీ అంటే ఇష్టము, మా ఇద్దరికేమో మ్యాగీ అస్సలు పడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ క్రియేచర్స్ ఉన్నాం మా ఇంట్లో. హాల్ మొత్తం డే టైంలో కూడా ఎంత క్లీన్గా ఉంది కదా. యాక్చువల్లీ నిజంగా చెప్పనా మీకు ఒక సీక్రెట్ ఏంటి అంటే, నిన్న మా ఓనర్ వస్తా అన్నారనమాట, అందుకే హాల్ మొత్తం వాళ్ళతోనే క్లీన్ చేయించి నేనేమో వ్యాక్యూమ్ పెట్టాను, అందుకే అంత నీట్గా ఉంది అక్కడ. హలో, సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఒక సీరం యూస్ చేస్తున్నాను, అది నిన్న కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి. సో వాటి గురించి అయితే నేను నిన్ననే ఒక వీడియో అప్లోడ్ చేశాను, అది బట్ ఇక్కడ కాదు మన బ్యూటీ టిప్స్లో అప్లోడ్ చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూడండి. నేను ఈ అట్లే స్కార్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఎలా తగ్గించుకున్నాను అనేది కూడా పెట్టాను అనమాట ఆ ఛానల్లో. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:10 అవుతుంది, షాపింగ్ అన్నాను కదా నేను వెళ్ళేటప్పుడు, బట్ అప్పుడు షాపింగ్కి వెళ్ళలేదన్నమాట వేరే పని ఉండేసి, బట్ ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాము. ఏం షాపింగ్ అంటే న్యూ ఇయర్ షాపింగ్ అండి. మీ అందరిది అయిపోయిందా, మాదైతే ఇంకా ఏం అవ్వలేదు. యాక్చువల్లీ ఒక చిన్న ప్లాన్ ఉందన్నమాట, ఒక చిన్న వెకేషన్ ప్లాన్ ఉంది. సో అది ఎంతవరకు అవుతుందో అనేది తెలియదు, దానికోసం అయితే కూడా బుజ్జి షాపింగ్ చేద్దాము అనుకుంటున్నాము. న్యూ ఇయర్కి ఇంకా ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈసారి పెద్ద కొత్తగా ఎగ్జైటింగ్గా నాకైతే పర్సనల్గా ఏమీ లేదు, ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం ఇంట్లోనే ఉన్నట్టు ఉంది అండ్ కొత్త ఇయర్ పెద్ద ఎగ్జైటింగ్గా ఏం లేదు. సో ఎవరికైనా ఎగ్జైటింగ్గా వేరే ఏమైనా ప్లాన్స్ ఉంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నేను కూడా ఏమైనా మీ ప్లాన్స్ నాకు ఎగ్జైటింగ్గా అనిపిస్తే నేను కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ రిజల్యూషన్స్ ఏం తీసుకున్నారు, నేను ఏమీ తీసుకోలేదు, ఏం తీసుకోవాలనుకోలేదు అనమాట. తీసుకోకుంటేనే అవి బాగుంటాయి, తీసుకున్నామే అంటే అవి జరగవు ఎలాగో. సో అదన్నమాట, ఇంకా 5:15 అవుతుంది, బయట మాత్రం బాగా క్లౌడీగా ఉంది, వర్షం పడుతుంది. వెళ్ళి దేనికి వెళ్దాం, రాస్కా లేకపోతే వాల్మార్ట్కా? లేదు, రాస్కి వెళ్ళి తర్వాత వాల్మార్ట్కి వెళ్తాము. బాయ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను ఏం మాట్లాడుతున్నాను. ఉండే ఉండే వస్తాడు వస్తాడు, ఏం నేర్చుకున్నాడో చూద్దాం. యాక్చువల్లీ అక్కడ ఒక అది ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు. మా ఆయన ఏం చేశారంటే, అరే మన ఇంటి ముందు ఒక కారు ఉంది, ఎదురింటి వాళ్ళు ఏదో బాగా అమ్మేస్తున్నట్టున్నారు, పెద్ద పెద్దవి తీసుకొని వెళ్తున్నాడు ఒకతను అని చెప్పి చెప్పాడనమాట. కరెక్ట్ ఆ టైంలోనే మేము బయటికి వెళ్తూ ఉండి అతను చెప్పేసరికి వీచి వీచి ఏం తీసుకెళ్తున్నారో చూద్దాము అని చెప్పేసి నేనే ఆపించాను అనమాట. మన ఎక్సైట్మెంట్ ఒకటి ఉంటుంది కదా మనకు, అందుకోసం నేనేం చెప్తున్నానో తెలుసా, కార్ గ్యారేజ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాను అనమాట వాళ్ళు వెళ్ళేంత వరకు. లేదంటే వాళ్ళు అనుకుంటారు కదా మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇక్కడ నిలబడి మమ్మల్ని చూస్తున్నారు అని, అలా అనుకోకూడదని కార్ గ్యారేజ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాను. అది ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ అండి, వాళ్ళు ఏమీ తీసుకెళ్ళలేదు, పక్కింటి వాళ్ళు కూడా ఏమీ అమ్మలేదు, అది మాకు తెలుసు. ఊరికే నిలబెట్టుకున్నాం అంతే, జస్ట్ చిన్న చిన్న ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి కదా మనకు తట్టుకోలేము కదా కొన్ని చూస్తే, అలా ఈ ఎగ్జైట్మెంట్తో ఊరికే నిలబెట్టించాను అంతే. అంతకుమించి ఏమీ లేదండి, వాళ్ళు ఏం తీసుకుపోతున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇలాంటి ఎగ్జైట్మెంట్స్ అయితే నాకు ఎప్పుడూ ఉండవు. అలా ఫన్ కోసం చేశామంతే. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా రాసుకొచ్చాము అని చెప్పేసి, యాక్చువల్లీ నేను చెప్పలేదు రాసుకొచ్చాము అని, మా ఆయన రాసు అనలేదు కానీ నేనే రాసుకు తీసుకొచ్చాను. వాల్మార్ట్లో ఏముంటాయి బట్టలు ఏమీ ఉండవు, రాసులు అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి రాసుకు పిలుచుకొని వచ్చాను. అక్కడ కొన్ని చిన్న చిన్న టేబుల్స్ ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించినవి ఊరికే అలాగ చూసాము. నాకు మెయిన్గా రాసులో అట్రాక్ట్ చేసేది ఏంటి అంటే, ఫస్ట్ ఇంటీరియర్ డెకరేషన్కి బాగా నచ్చుతాయండి, చాలా చాలా క్యూట్గా ఉంటాయి స్టఫ్. ఆ తర్వాత క్లాత్స్ నచ్చుతాయి, ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ నేను పండు మా ఇద్దరు షాపింగ్ చేసుకుంటున్నాము, అభి వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు షాపింగ్ చేస్తున్నాడు అండ్ చేసుకుంటున్నారు. పండు ఏమో తనకు ఒక డ్రెస్ నచ్చిందని తెచ్చుకుందనమాట. అదేంటి అంటే ఇదే, ఇది ఒక ఫ్రాక్ కైండ్ ఆఫ్ షర్ట్ అనమాట. యాక్చువల్లీ ఫ్రాక్ లాగా కూడా తనకి సెట్ అవుతుంది అందుకే తీసుకుంది. సూపర్ క్యూట్గా ఉంటుంది దీంట్లో అయితే, ఇలాంటిది ఒకటి ఇంతకుముందు ఉండేది బట్ అది చిన్నగా అయిపోయింది. అండ్ అభికేమో ఈ రెండిట్లో ఏది తీసుకుందాము అని వాళ్ళ నాన్న తీసుకొచ్చారు. ఆ బ్లూది అయితే ఎప్పుడూ ఉండేదే అని చెప్పేసి నేను వైట్ది తీసుకుందామని చెప్పాను. అని చెప్పాను కదా ఇంటీరియర్ స్టఫ్ అక్కడెక్కడ చూస్తూ ఉన్నామని చెప్పేసి. ఈ ర్యాక్ది కూడా పండుగకి బాగా నచ్చింది, తీసుకుందామమ్మా అని. కానీ ఎందుకు అది చాలా చిన్నగా ఉందన్నమాట, కాకపోతే మూవింగ్ది అనమాట అంతే.
ఇంకా వేరే ఏం లేదు. అండ్ ఈ టేబుల్ ఏమో మా ఆయనకి బాగా నచ్చింది. ఆ పక్కన మస్టర్డ్ కలర్ ఉన్నాయి కదా, నేను చెప్తున్నాను ఎప్పుడైనా ఒకటి ఇది మనం మన ఇంట్లో కూడా పెట్టుకుందాము అని చెప్పేసి తను సరే తీసుకుందాంలే అని చెప్పారనమాట. ఇప్పుడు తీసుకుందామంటే వద్దు ఇప్పుడేం చేస్తావు ఇలాంటివి దండిగా వస్తాయిలే ఫ్యూచర్లో, ఇప్పుడు వద్దులే అని చెప్పారనమాట. అందుకే స్టాప్ అయిపోయాము. కానీ నాకు అలాంటి మస్టర్డ్ కలర్లో ఉన్నవి అయితే చాలా నచ్చుతాయి. సో హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూపించమని చాలామంది అడుగుతున్నారు. అవి నేనైతే ఆ పైన పెట్టేశానండి. ఈ రూమ్లోకి వచ్చి స్టూల్ వేసుకుంటే కానీ అవి అందవన్నమాట. ఇవి నేను ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను. ఐ మీన్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. పిచ్చి అని చెప్పాను కానీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. మీన్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ ఇయర్ నేను నా హ్యాండ్ బ్యాగ్స్తోనే ఎండ్ చేసేస్తానమాట. ఐ మీన్ ఈ వీడియోని నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్తో ఎండ్ చేస్తాను. సో లెట్ స్టార్ట్. సో నా కాస్ట్లీయెస్ట్ బ్యాగ్ నాకున్న వాటిలో ఏది అంటే ఇదే అనమాట. దీని తర్వాత ఇంకా వేటికి నాకు అంత పెట్టాలి అనిపించలేదు. కాకపోతే దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడేసాను అనుకోండి. దీని ప్రైస్ చెప్పాను కానీ నేను ఆ వీడియో మాత్రం షూట్ చేయకుండానే లొడలొడా వాగేశాను. ప్రైస్ మాత్రం స్కిప్ అయిపోయింది. ఇంతకీ ఈ బ్యాగ్ నేను ఎంత కొన్నాను అంటే ఫుల్ ప్రైస్ పెట్టి కొన్నాను. $450 పెట్టి కొన్నాను అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు ప్రజెంట్ అయితే 32,000 అరౌండ్ అనమాట అంత పెట్టి కొన్నాను అప్పట్లో నేను దీన్ని. అప్పట్లో అంటే వచ్చిన కొత్తలో ఐ థింక్ ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఏమో కొన్నానండి. అంటే నేను ఎందుకు కొన్నాను అని చెప్తాను. ఇండియా నుంచి ఐ మీన్ అమెరికా నుంచి ఫస్ట్ టైం ఇంకా వెళ్ళిపోతున్నాము. మా స్టోరీస్ అన్నీ విన్నారు కదా, అలా వెళ్ళిపోతూ ఒక గుర్తుగా తీసుకున్నాను. సెకండ్ బ్యాగ్ వచ్చేసి పోచ్లో తీసుకున్నాను. ఇది ఒక నాకు తెలియదు, ఇది అసలు బ్రాండ్ ఐ మీన్ డూప్లికేట్ బ్రాండ్ నాకు ఏమీ తెలియదు అండి. ఇది ఎక్కడ తీసుకున్నానో తెలుసా, లాస్ట్ ఐ మీన్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ నా బర్త్డేకి తీసుకున్నాను అనమాట కోచ్. ఎక్కడ తీసుకున్నానంటే ఈబే ఉంటుంది కదా అందులో తీసుకున్నాను. నాకు తెలియదు అప్పట్లో ఈబే అనేది ఒక చైనీస్ యాప్ అనుకుంటాను నాకు తెలిసి. బట్ అందులో వేరే ఎక్కడ చూసినా కాస్ట్లీ ఉంది, దీంట్లో ఎందుకు అబ్బా తక్కువ ఉంది, దీంట్లో ఎక్కడ చూసినా కూడా తక్కువ ఉందన్నమాట. సో ఫస్ట్ హ్యాండే, మళ్ళీ న్యూ అని అనమాట. ఎందుకు $100 ఉంది కదా అని చెప్పి తెప్పించుకున్నాను. బట్ నాకు తెలీదు ఇది ఎంత ఏంటి, ఒరిజినల్ ఏంటి అనేది తెలీదు. ఇది వచ్చేసి టోట్ బ్యాగ్ అంటాం కదా అదన్నమాట. నేను ఎక్కువ అప్పట్లో టోటే ఎక్కువ ఇష్టపడతాను, ఇప్పుడైతే క్రాస్ బాడీ బ్యాగ్స్ ఇష్టపడుతున్నాను. ఫేవరెట్ బ్యాగ్ అనమాట, సూపర్ క్లాసీగా ఉంటుంది, ఫార్మల్గా వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అండ్ నా థర్డ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఇది కెల్విన్ క్లీన్ హ్యాండ్ బ్యాగ్ అండి. సో ఇది వచ్చేసి నేను టీజే మ్యాక్స్లో తీసుకున్నట్టున్నాను. ఐ థింక్ ఇది ఎప్పుడు తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ బాడీ కా ఎప్పుడు తీసుకున్నాను లేదు. నాకు హ్యాండ్ బ్యాగ్స్కి టైం ఏం అవసరం లేదు జనరల్గా చెప్పాలి అంటే, ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసుకుంటూ ఉంటాను. సో ఇదన్నమాట నా థర్డ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి. ఇది కూడా దీని మీద ప్రైస్ లేదా, ఇది ఇంకా కొత్తగానే ఉంది చూడండి. ఇది నేను వాడలేదు ఇంకా. యా టీజే మ్యాక్స్లో తీసుకున్నాను. యా దీనిపైన ప్రైస్ ఉంది చూడండి, ఇది $60 తీసుకున్నాను ఈ బ్యాగ్ వచ్చేసి నేను కెల్విన్ క్లీన్ బ్యాగ్. సో ఇది ఇంకా వాన్ కూడా వాడలేదు, ఎలా ఉందో చూడండి. అండ్ ఇది కూడా మంచి ఫార్మల్ బ్యాగ్ అన్నమాట. దీనిలో కూడా నేను పేపర్స్ అవి పెట్టేస్తాను. ఇది రావడమే ఇలా వచ్చినట్టుంది. కాకపోతే నేను చెప్పాను కదా ఎక్కడికైనా పిల్లలు ఉన్నారు కాబట్టి దీంట్లో బిస్కెట్స్ నా ఏ ఉంటే అవన్నీ దీనిలోకి పడిపోతూ ఉంటాయి. ఇంకా వాడని కూడా వాడలేదన్నమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పచ్చు. అండ్ తర్వాత ఇంకొక నా ఫేవరెట్ కలర్ అండ్ హ్యాండ్ బ్యాగ్ అంటే ఇదే అన్నమాట. ఇది వచ్చేసి నేను మేసెస్లో తీసుకున్నాను ఈ క్రాస్ బాడీ బ్యాగ్ వచ్చేసి. ఆర్డర్ పెట్టాను మేసెస్. ఓ లిప్స్టిక్ ఉంది, మాస్క్స్ ఉన్నాయి. యా ఇవి ఉన్నాయన్నమాట దీంట్లో అయితే ఇంకా. సో బ్రాండ్ నేమ్ ఏంటంటే ఏదో ఉందండి దీనిది, మంచిదే. కాకపోతే ఇది చాలా తక్కువకే వచ్చింది అప్పుడు కూడా. బట్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది, ఇది వేసుకుంటే కూడా సూపర్ క్లాసీగా ఉంటుంది. అండ్ నా నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది టీజే మ్యాక్స్లో తీసుకున్నాను అనమాట. ఇది ఊరికే అలాగా వెళ్ళాను, ఎంతనో $15 ఎంతనో ఉంటే తీసుకున్నాను అనమాట. నాకు బ్లాక్ అంటే ఎక్కువ నచ్చుతుంది, సో అందుకే ఇది తీసుకున్నాను. ఇట్లా ఏమైనా ఉన్నాయా, నాకు అట్లా హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నప్పుడు దాంట్లో ఏమైనా దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా.
అదొక తెలియని ఆనందం. సో ఇదన్నమాట దీనికి వచ్చేసి ఇలాగ స్ట్రాప్ గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో స్ట్రాప్ వస్తుంది అంతే. దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని జస్ట్ నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ అండి. నేను బ్రాండెడ్ ఫ్రీ కాంటే కాదు, ఉంటే ఇష్టపడతాను లేకపోయినా పర్వాలేదు. ఐ మీన్ నాకు నచ్చితే ఏదైనా తీసుకుంటాను అన్నట్టు అనమాట. నచ్చకపోతే అది బ్రాండెడ్ అయినా కూడా తీసుకోను, అలా ఉంటుంది అనమాట నాకు. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ గురించి నేను సారీ ఈ పర్స్ గురించి నేను చెప్పాలి మీకు. ఇది ఎక్కడ కొన్నాను అంటే న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో కొన్నానండి ఇది నేను. ఎందుకంటే అప్పుడు మేము న్యూయార్క్ నుంచి ఇండియాకి వెళ్ళిపోతున్నాము. సో ఆ టైంలో కొన్నాను, ఒకటి గుర్తుగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్నాను. జస్ట్ ఎంతనో తెలియదు, దీని స్ట్రాప్ ఊడిపోయినట్టుంది. ఐ మీన్ సెట్ చేసుకోవచ్చు అనుకుంటాను, ఇంకేం తీసుకోలేదు. ఇంకొక టూ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఒకటైతే బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ పైన ఉంది, ఇంకొక హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పోయిందబ్బా. నా హౌస్లో ద మోస్ట్ మెస్సియస్ట్ పార్ట్ ఏది అంటే నాకు క్లోజెటే ఉంటుందండి. ఎన్నిసార్లు సర్దినా కానీ అవి అలా పడిపోతూనే ఉంటాయి. అభి వస్తాడు, వాడిని డ్రెస్సులు పీకేస్తాడు, నేను వస్తాను, నాకు కావాల్సింది హడావిడిగా తీసుకుంటాను వెళ్ళిపోతాను, అలానే అయిపోతూ ఉంటుంది. ఇంకొక హ్యాండ్ బ్యాగ్ ఏది అంటే ఇది నా ఫేవరెట్ ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ అండి, కేట్ స్పేడ్ అన్నమాట. నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ ఏది అంటే కేట్ స్పేడే. ఈవెన్ మైకిల్ కోర్స్ కంటే కూడా చాలా నచ్చిన బ్రాండ్ ఇది. లవ్ యూ, పెట్టుకోపో. సో ఈ సాచల్ అనమాట, ఇంకా ఇంతకు మించి ఏమీ లేవు. ఇంకొక బ్యాగ్ ఎక్కడో ఉంది, అది పడిపోయింది. అండ్ నేను పండుగ కూడా ఎవ్రీ ఇయర్ కలెక్ట్ చేస్తూ ఉంటాను, తన బర్త్డే నుంచి ఐ మీన్ తన బర్త్డేకి ఒక హ్యాండ్ బ్యాగ్ కొనిస్తాను ఎవ్రీ బర్త్డేకి అని చెప్పి చెప్పాను అనమాట. సో ఇంతవరకు అయితే కొనిస్తూనే ఉన్నాను, ఒక 4-5 బ్యాగ్స్ ఏమో ఉన్నాయి ప్రస్తుతానికి. దానికి నచ్చుతాయి, ఈవెన్ నేను కూడా యూస్ చేసుకోవచ్చు కదా ఎప్పుడన్నా కావాలి అనుకుంటే అని చెప్పేసి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరికీ చెప్తాను. సో అంతవరకు ఈ వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్. పండు ఏమో భరతనాట్యం డ్యాన్స్ ఇది ప్రాక్టీస్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్.